అతను నన్ను పడి ఆడడానికి కారణం నన్ను విమర్శించడానికి కారణం రెండు. ఒకటి, వెనకాల తాగుబోతు కుక్కలు కొందరు ఉన్నారు, నన్ను తాగుబోతున్నాడు కదా నేరుగా తాగుబోతుంది. ఆ వెనకాల ఉన్న తాగుబోతు కుక్కలు నైట్ 1 గంట 2 గంటలు తాగితే నిద్రపడతాడు. నైట్ 1 గంట 2 గంటలు తాగితే నిద్రపడ్డ కుక్కలు ఇద్దరున్నారు పక్కన. ఆ కుక్కలు ఇచ్చిన సజెషన్కి ఇతను ఇతను మొరుగుతున్నాడు. ఒకటి అది. రెండు, ఏ మా ఇంటి మీద దాడి చేస్తే ఊరుకుంటానా, మా ఇంటి మీద దాడి చేస్తే ఊరుకుంటా. ఎవడు ఊరుకుంటాడు ఇక్కడ? ఎవడు ఊరుకోడు. వాళ్ళ బాలుగుడి సెంటర్లో ధర్నా చేసి కూడా చేసుకోండి, అది రాజకీయ ఆరోపణలు నేను చేశాను అనుకో, ధర్నా చేసుకో, అది సిస్టమ్. అంటే వచ్చేసి మా ఇంటి మీద దాడి చేస్తే ఊరుకుంటానా? నేను ఊరుకోను. ఎట్టి బదులు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఊరుకోను. కనుక ఎప్పుడైతే దాడి చేస్తే నా వీరమహిళని కొట్టేశాడు తిట్టేశాడు అన్నాడు. వాళ్ళు నీ వీరమహిళ ఏం తిట్టాడు, నీకు వీడియో క్లిప్ పంపుతాను. మీరు వీరమహిళని కొట్టలేదు, మీరు వీరమహిళల్ని మా వాళ్ళు వెంటనే తీసుకెళ్లి అక్కడ పక్కన సాయిబాబు గుళ్ళో పెట్టి తలిపేశారు. దాసామ్యం. మీ వీరమహిళలు పచ్చి బూతులు తిట్టారు మా వాళ్ళని. అదేదో మీ వీరమహిళలు క్లిప్ కూడా పంపుతాను. ఆటోలో ఎలా పడుకుని కెమెరా వస్తుంటే కెమెరా వస్తుంది నటించు, కెమెరా వస్తుంది నటించట్టు. అంత నటనగలన్నారు, నువ్వు నటుడు, నీ కూడా ఉన్న వాళ్ళు అంతా నటించే వాళ్ళే. నీ కాల్త క్లిప్పింగ్లు అన్నీ ఉన్నాయి, పంపుతాను. మీ వీరమహిళలో ఒక ఆటోలో ఉంటే వచ్చేస్తారు, వచ్చేస్తారు కెమెరా వచ్చేస్తే నటించి నటించాను అన్న వాళ్ళే. వాళ్ళు తీసుకెళ్లి మేము సాయిబాబా గుళ్ళో పెట్టడం జరిగింది మా కార్యకర్త. ఇంటి మీద వస్తే దాడి చేయకుండా ఊరుకుంటామా?